ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న స్మార్ట్ కిచెన్ అండ్ లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగపప్పు పాయసాన్ని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. అదేవిధంగా ఈ ప్రసాదం పాయసం ప్రసాదానికే కాకుండా మనం అప్పుడప్పుడు కూడా చేసుకోవచ్చు అండి. చాలా హెల్దీగా ఉంటుంది. అదేవిధంగా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా అండి. ఈ సమ్మర్లో ఇలాంటి పాయసాలు తీసుకుంటే ఒంటికి చలవ చేసేస్తూ ఉంటుంది. అందుకోసమని అలా దేవుడికి నైవేద్యం పెట్టినట్టు ఉంటుంది. అదేవిధంగా మనం తింటే చాలా హెల్దీగా ఉంటామండి. తప్పకుండా మీరైతే దీన్ని ట్రై చేయండి. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు శనగపప్పు తీసుకున్నాను. దీనికి డబుల్ క్వాంటిటీలో బెల్లం తీసేసుకోవాలండి. అంటే మీకు రుచికి సరిపడ అంటే తీపి ఎలా తింటారో దానికి అనుగుణంగా మీరు ఇక్కడ బెల్లం తీసుకోవాలండి. మా ఇంట్లో వాళ్ళైతే కొంచెం స్వీట్ ఎక్కువగా తినేస్తాము, అందుకోసమని నేను డబల్గా తీసేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఉప్మా రవ్వ, ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది కదా అండి, ఆ ఉప్మా రవ్వను తీసేసుకున్నాను. చూడండి, ఇది తీసేసుకోవాలి. తర్వాత కొంచెం సగ్గుబియ్యం ఉంటాయి కదా మీ దగ్గర, ఇది లావు ఉన్నాయి, మీ దగ్గర సన్నవి ఉంటే సన్నవి కూడా యూజ్ చేయవచ్చు. ఇవి తీసేసుకొని ఫస్ట్ శనగపప్పును బాగా వాష్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు, 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ శనగపప్పును బాయిల్ చేసేసుకోవాలండి. ఇక్కడైతే నాకు కొంచెం ఆయిల్, అంటే పప్పు పైకి వెళ్ళకుండా పొంగకుండా ఉండడం కోసమని కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసేసుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ పక్కన కొంచెం యాలకులు ఉన్నాయి కదా, యాలకులను కొంచెం దంచుకుంటున్నాను. అవి ఉడికే, పప్పు ఉడికే అంతలోపు నేను ఈ యాలకులను దంచేసుకుంటున్నాను. చూసారా, ఇలా కొంచెం షుగర్ వేసి గ్రైండ్ చేసి దంచుకుంటే చాలా తొందరగా క్రష్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం, మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు గ్యాస్ పైన ఇంకొక బాణీ పెట్టేసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలండి. నెయ్యి వేసేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత గ్యాస్ని సిమ్లో ఉంచుకోవాలి, హైలో అస్సలు ఉంచుకోకూడదు. హైలో ఉంచుకున్నారంటే మనం వేసే ఈ సగ్గుబియ్యం, ఈ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, మాడిపోతాయి తొందరగా. మాడిపోతే వెంటనే పాయసానికి టేస్ట్ చాలా అంటే చాలా చేంజ్ అయిపోతుంది, అస్సలు బాగుండదు. ఇది హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు హీట్ అయిన తర్వాత ఇందులో ఫస్ట్ సగ్గుబియ్యం వేసేసుకుందాం. అవి కొంచెం రోస్ట్ కావాలండి, మరీ గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై కావాలి. ఇప్పుడు ఇందులోనే మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ ఉప్మా రవ్వను కూడా వేసేసుకోవాలి. బొంబాయి రవ్వ కాదండి, మన గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది కదా, అది వేసుకోవాలి. అది వేసేసుకొని బాగా కలుపుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ పాయసానికి చాలా టేస్టీగా ఉంటుందండి, ఒంటికి చలవ చేసేస్తుంది. ఇప్పుడు మరీ ఫ్రైడే అని కాకుండా అప్పుడప్పుడు చేస్తూ పిల్లలకు పెడుతూ ఉన్నారంటే చాలా హెల్దీ ఫుడ్ కూడా అండి. మన పిల్లలకైనా మనమైనా చాలా హెల్దీగా ఉంటాము, ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం సేమియాని యాడ్ చేయాలండి, కొంచెం సేమియా. ఇది కూడా టేస్టీగా ఉంటుందండి, నేను అప్పుడు చూపించేటప్పుడు చూపించలేదు. ఇది కూడా వేయించి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా లిటిల్ బిట్ కొంచెం చేంజ్ అయితే సరిపోతుందండి. ఇలా చేంజ్ అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, ఒక 2-3 విజిల్స్ తర్వాత ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. గ్యాస్ని సిమ్లోనే ఉంచుకొని హైలో పెట్టేసుకొని మీరు ఇవన్నీ చేశారనుకోండి అది మొత్తం మాడిపోయి సేమియా పాయసం కాస్త వేరేది అయిపోతుంది. జాగ్రత్త కాబట్టి సిమ్లోనే, ఎప్పుడైనా సిమ్లో మీడియంలోనే ఉంచుకోవాలండి.
తర్వాత ఈ మన పప్పు ఆల్రెడీ ఉడికింది, కాకపోతే సగ్గుబియ్యం అలాగే సేమియా ఇవన్నీ ఉడకడం కోసమని కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అవి తొందరగానే ఉప్మా రవ్వ, సగ్గుబియ్యం అదే సేమియా ఉన్నాయి కదా, ఇవన్నీ కొంచెం బాయిల్డ్ అవ్వడం కోసమని కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకున్నాను. చూడండి ఒక 2 కప్స్ వరకు వాటర్ ఉంటాయండి, ఆ వాటర్ని యాడ్ చేశాను. ఇక్కడ శనగపప్పు మరీ పూర్తిగా పప్పుగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం పలుకు పలుకుగా ఉంటే మనం సేమియా తిన్నప్పుడు పలుకు పలుకుగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలిపెట్టాలి. లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ వదిలిపెట్టేద్దామని. ఆఫ్టర్ 10 మినిట్స్ చూస్తే ఇలా దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదా, బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ పప్పు అలాగే సగ్గుబియ్యము సేమియా ఉడికినాయి అని తెలిసిన తర్వాత మాత్రమే, ఈ ఉడికిన తర్వాత మాత్రమే బెల్లాన్ని యాడ్ చేయండి. లేకపోతే ఉడకకముందు మనం బెల్లం యాడ్ చేసామనుకోండి, ఈ సగ్గుబియ్యం పప్పు కానీ ఇలాంటివి ఏమీ ఉడకకుండా అస్సలు బాగుండదు. మనం ఏదైనా కానీ అవి ఉడికిన తర్వాతనే బెల్లమైనా షుగర్ అయినా, ఒకవేళ మీకు బెల్లంతో ఇష్టం లేదనుకుంటే ఈ ప్లేస్లో షుగర్ని కూడా యూజ్ చేయొచ్చండి. కాకపోతే షుగర్ అంత హెల్దీ కాదు కాబట్టి, బెల్లంతో చేసుకుంటే చాలా హెల్దీ కాబట్టి నేను ఇక్కడ షుగర్ని అవాయిడ్ చేసేసి బెల్లాన్ని యూజ్ చేస్తున్నానండి. ఇలా బెల్లం వేసి అది బెల్లం కరిగిపోయేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి, లేకుంటే కింద అడుగు పట్టేస్తుంది. ఇలా స్లోగా కలుపుతూనే ఉండాలి. చూసారా, మన ఈ బెల్లం మొత్తం ఇందులో మెల్ట్ అయిపోవాలి మొత్తం. అందుకోసమే బెల్లాన్ని కొంచెం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకున్నాం అనుకోండి, తొందరగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. అది పెద్దగా ఉంటే మెల్ట్ అవ్వడం కష్టమవుతుంది, మళ్ళీ కింద అడుగు పట్టేస్తూ ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మనం దంచిపెట్టుకున్న యాలకుల పొడి ఉంది కదా, ఆ యాలకుల పొడిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారా, ఇలా బాగా కలుపుకోవాలి. ఇలాగే ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కలు ఉంటాయి కదా అండి, జీడిపప్పు మీకు ఇష్టమైనవి, జీడిపప్పు, కిస్మిస్, బాదాం అలాంటివి ఏవి మీ ఫేవరెట్ ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవన్నింటిని వేసుకోవచ్చండి. ఇలా నేను కొన్ని జీడిపప్పులను అయితే వేశాను. వేసేసి ఒకసారి బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కొన్ని పాలు యాడ్ చేస్తున్నానండి. 1.5 లీటర్ వరకు ఉంటాయండి పాలు. ఆ పాలను వేసేయాలి. పాలు వేసేసి వెంటనే దాన్ని కలియబెట్టకూడదండి, లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ వదిలిపెట్టాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తీసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. వేడి పైననే అది ఉడుకుతుండగానే పాలు పోసేసి కలిపినామంటే మన పాలన్నీ విరిగిపోతాయి, మన పాయసం టేస్టే చేంజ్ అయిపోతూ ఉంటుందండి. ఇదనే కాదు, ఏ పాయసం చేసినా కానీ వేడి వేడిగా బెల్లం మనం షుగర్ వేసినప్పుడు కలుపుతూ ఉన్నప్పుడు వెంటనే పాలు పోసామనుకోండి పాలు విరిగిపోతాయి. చూసారా, ఇప్పుడైతే అస్సలు పాలు విరగలేదు, ఎంత సూపర్గా ఉందో కదా. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకొని తర్వాత మనం ఇంట్లో వాళ్ళందరం తినేయడమే, చాలా టేస్టీగా ఉంటుందండి. అదేవిధంగా హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ఈ పాయసాన్ని అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. ఓకే, బాయ్ అండి. రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న. బాయ్.